వారు తమిళనాడు నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నంలో వారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసి మరుసటి రోజు మధ్యాహ్నం వారు తెలంగాణ రాష్ట్రానికి వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు నేషనల్ జాతీయ రహదారులు భూమి పూజ చేస్తారు. అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారానికి ప్రారంభోత్సవం చేస్తారు. కొన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా ఆ సందర్భంగా వారు ప్రారంభోత్సవం చేయనున్నారు. మొత్తము తెలంగాణలో 9,596 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్టులకు వారు ప్రారంభించడం కానీ లేక శంకుస్థాపన చేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 12వ తేదీ ఉదయము ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా జాతీయ రహదారులు, విశాఖపట్నం రైల్వే స్టేషను, వారు ఈ కార్యక్రమాలకు కూడా కొన్ని ప్రారంభించడము, కొన్ని పూర్తి చేయడము జరుగుతుంది. దీంతో పాటు ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అది కూడా వారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది, శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల పర్యటన పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వారు వస్తూ ఉన్నారు. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క చాలా ముందుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా వారు మెదకు, సిద్దిపేటు, ఎలకతుర్తి సెంక్షన్లో అది హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్, దాంతోపాటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కనెక్టివిటీ, దీనికి అందట్టు కూడా ఈ రోడ్డు ద్వారా పెరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు మరి జాతీయ రహదారులు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. సుమారు 1,04,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ సంబంధించి 8 జిల్లాలలో త్రిపుర రీజనల్ రింగ్ రోడ్డు కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంది. భూసేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగవంతంగా చేస్తే అంత వేగవంతంగా
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ సిటీలో ఈ యొక్క మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఇండ్ల నిర్మాణం కానీ నూతన టౌన్షిప్ల నిర్మాణం కానీ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితి కానీ ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్డు ద్వారా తెలంగాణ యొక్క ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందో దానికి నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేశారు. వారే ఈరోజు పూర్తి చేయడం పూర్తయిన తర్వాత జాతికి అంకితం చేస్తూ ఉన్నారు. మనం గత అనేక రోజులుగా యూరియా కోసము పూర్తిగా ఇతర దేశాల మీద ఆధారపడే వాళ్ళము. ఈరోజు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి యూరియా కూడా చాలా పెద్ద ఎత్తున పక్కదారి పట్టేది. అందుకే ఈరోజు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి యూరియాను కూడా ఏ పోర్టులో అయితే యూరియా దించుకుంటామో అదే పోర్టులో వేపపూత పూసి దాన్ని ప్యాకింగ్ చేసి మరి అది కెమికల్ ఇండస్ట్రీస్కి ఇతర కార్యక్రమాలకు మరి దారి మళ్లించకుండా పూర్తిగా వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ వేపపూత పూసినటువంటి యూరియాను రైతులకు అందిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఏదైతే రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో కూడా ఫ్యాక్టరీలోనే వేపపూత పూసే విధంగా యూరియాను ఈరోజు తయారు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా గతంలో యూరియా విపరీతమైనటువంటి కొరత ఉండేది. సీలింగ్ పెట్టిన పరి 2014 ముందు రైతు వారిగా భూమి వారిగా లెక్క తీసి సరఫరా చేసేవాళ్ళు. ఈ యొక్క డీలర్ షాపుల దగ్గర 2 రోజుల ముందే రైతులు వచ్చి క్యూలో నిలబడేటువంటి పరిస్థితి. వరంగల్ లాంటి పాత్రంలో రైతులు క్యూలో నిలబడితే హార్ట్ అటాక్కి చనిపోయినటువంటి సంఘటనలు, పోలీస్ లాఠీఛార్జ్ జరిగినటువంటి సంఘటనలు అనేకం జరిగేవి. ఈరోజు ఎక్కడ కూడా ఆ రకమైన పరిస్థితి లేదు. యూరియా ఎంత కావాలన్నా, ఎక్కడ కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎవరికి కావాలన్నా వ్యవసాయ రంగానికి యూరియా ఈరోజు అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా గతంలో అనేక రాష్ట్రాలు యూరియా కోసము కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఆ రకంగా లేదు, ఎవరూ రాయని అవసరం లేదు. ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎరువుల కొరత ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎరువుల ధర విపరీతంగా పెరిగింది. మనం కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యూరియా ధర కూడా చాలా పెరిగింది. కానీ మన ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరతను అధిగమించేటువంటి కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా యూరియా ధర పెరిగినప్పటికీ ఎరువుల ధర పెరిగినప్పటికీ మన దేశ రైతుల మీద భారం పడకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ఈరోజు రామగుండంలో కూడా న్యూ టెక్నాలజీ తోటి అత్యాధునికమైనటువంటి గ్యాస్ ఆధారితమైనటువంటి అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు యూరియా పరిశ్రమను
మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము సుమారు 13 లక్షల టన్నుల యొక్క వేపపూత పూసినటువంటి యూరియా రామగుండం యొక్క యూరియా పరిశ్రమ ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారో దాని ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఈ యొక్క రామగుండం ఎరువుల పరిశ్రమకు 6,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ అనేక రకాల ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. డైరెక్ట్గా ఆటోమేటిక్ బ్యాగింగ్ కానీ ఫిల్లింగ్ టవర్ కానీ ట్రక్లో నింపేటువంటి టెక్నికల్ ఫెసిలిటీస్ కానీ అందులో ఎక్విప్మెంట్ ద్వారా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా 32 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా ఈ యొక్క రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రత్యేకంగా కార్మికులకు ఒక టౌన్షిప్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం.